సో మిస్టర్ ప్రెగ్నెంట్ టీమ్ని ఇప్పటిదాకా మా అందరి దగ్గరకు వచ్చి అంటే లైక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు చాలామంది. బట్ ఈరోజు నాకు ఎందుకో నేను డైలీ ఇన్స్టాగ్రామ్లా గిట్ల మొత్తం స్క్రోల్ చేసుకొని చూస్తా అంటే ఒక్కటే డైలాగ్ వస్తుంది, ఏంటిది అది, కూర్చుని మడత పెట్టి అనేది ఒకటి వస్తుంది. అది మొన్న ఆది అన్న కూడా యూజ్ చేసిండు ఆ డైలాగ్. సో ఈ డైలాగ్ మస్తు ఫేమస్ అయింది. ఆయన ఎవరు ఎవరు అసలు ఏంది అని చెప్పి మస్తు క్యూరియాసిటీతో ఉన్నాయి ఎన్ని రోజుల నుంచి. సో ఫైనల్లీ ఆయన ఇప్పుడు ఆ పెద్ద ఆయన మాకు దొరికారు, షేక్ అహ్మద్ పాషా గారు. అన్న నమస్తే. అస్సలాం అలైకుం. ఎట్లున్నారు అన్న? బాగున్నావు? మంచిగా ఉన్నావు. ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా ఉంది ఇప్పుడు, ఓకే? సో మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమా అయినగానే ఒక మొగోడికి కడుపు అని చెప్పేసి మేము ఒక అంటే ఆ తల్లి గొప్పతనాన్ని నేను మొగోడిగా చూపిస్తున్నా. సో నీకు ఏమనిపించింది నీకు చూడంగానే? జనాలారా, సోహెల్ గారు చాలా కష్టపడి యాక్టింగ్ చేసి చాలా బాధ్యతగా ఈ పిక్చర్ తీసింది. మిస్టర్ ప్రెగ్నెంట్ ఆడిపిల్ల 9 నెలలు మూసి నొప్పులు పడి పిల్లను పిల్లలను జన్మనిస్తాయి. ఆ బాధ మొగుడు పడితే ఎట్టుంటుంది అనేది జనాలకు చూపించడానికి కష్టపడి పిక్చర్ తీసింది. ఇది గొప్ప పిక్చర్ అండి. 18వ తారీఖు ఆగస్టును రిలీజ్ అవుతుంది. దయచేసి అతని కష్టానికి ప్రతిఫలం ఇవ్వండి, థియేటర్లో చూడండి. మీ అందరికో ఈ షేక్ అహ్మద్ పాషా దండం, మీ అందరికో దండం అండి. అతని కష్టానికి ఫలితం ఇవ్వండి. 9 నెలలు మోసి ఆ బాధ ఎట్టుంటుంది, ఆ నొప్పులు ఎట్టుంటాయి, పుట్టిన తర్వాత ఎట్లుంటుంది, కడుపులో ఉండంగా ఎట్లుంటుంది, పుట్టినంత కూడా ఆ బాధ మీద ఎంత తీపిగా తల్లి చూపిస్తుంది. పాప కానీ బాబు కానీ పుడితే ఆడ పండబెడుతుంది, తను అన్నం తినుకుంటుంటే ఆ పాప కానీ బాబు కానీ ఎడుస్తుంటే ఆ చెయ్యి ఇసిపెట్టిపోయి ఎంగిల్ చేతోటి ఆ పాపకు కానీ బాబుకు కానీ పాలిస్తుంది. అప్పుడు తృప్తిగా వచ్చి తింటే తింటది లేకపోతే, ఎందుకంటే తండ్రి 100 కాదు, 500 కాదు, 1000 సంపాదించచ్చు, కానీ అమ్మ మమకారం ఉండు, వాడు బెస్ట్. తల్లి తల్లే, ఆ అంటే అమృతం, మా అంటే మమకారం అండి. ఆ దేవుడు పుట్టలేక అమ్మనిచ్చండి. నేను తల్లిని ఎనలేనిగా ప్రేమించిన దేవుని తెలుసా, మా అమ్మ నాన్న కష్టపడి నాకు ఇంటర్ చదివించిందండి. నాకు 3 కొడుకులు, 1 పాప, అందరి పిల్లలు లేని, అందరి పిల్లలు, 1 బాబు పిల్లలు లేరు, అదొకటే నాకు బాధ. దట్స్ ఇట్. ఆ బాబు కూడా ఒక పిల్లో పాప పుట్టిందనుకోని నేను హ్యాపీ దిల్ ఖుషి ఉంటాయ్యా. సో ఒక ఒక పిల్లల్ని కనడం అనేది ఒక పెద్ద వరం. తల్లి అవడమే పెద్ద వరం, పెద్ద వరం తల్లి అవడమే పెద్ద వరం. ఆ భగవంతుడు ఇచ్చిన వరమా ఆడిపిల్లకు, గొప్ప వరం అది. అట్లని విచ్చలవిడిగా తిరిగి తల్లులు కావద్దండి, ఇది నా మనవి. ఇప్పుడు ఒక అమ్మాయి ఉందండి, ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉండు, లవ్ చేస్తాడు, ఏదో ఎంటర్టైన్మెంట్ టైం పాస్, 1 నెల 2 నెలలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిరుగుతారు, తర్వాత వాడు ఏదో చేస్తాడు, దాన్ని బట్టి పెడతాడు, వాడు ఏదో తిరుగుతాడు. ఈ పిల్ల ప్రెగ్నెంట్ అవుతుంది, కణాలన్న వద్ద అన్నిట్లోనే 5 నెలలు అయిపోతుంది. 5 నెలల కొద్దిగా ఎత్తు కనపడుతుంది. అప్పుడు అమ్మ నాన్న అడుగుతాడు, ఎవడే అని చెప్పని, చెప్పలేదు, దాయలేదు, తీసుకపోయి అభాషణ చేయించలేదు. 20 వారాలు అయితే కాదు, ఇంత కష్టం అనుభవించదు ఒక ఆడది. తల్లి తల్లి అదే మంచికి కానీ చెడుకు కానీ అనుభవించేది. తండ్రిది ఏముందండి, నా కొడుకు ఇంటికి వస్తే వస్తాడు లేకపోతే లేదు, వాడు ఎక్కడ తాగి కూడా ఆరాముగా తిని పంటాడు. కానీ తల్లి ఎట్లా కాదు, ఆకాశంలో మెరుపులు మెరిచిన పిల్లని కోడి పిల్లగా దగ్గర పెట్టుకున్నట్టు పెట్టుకొని పంటది. ఎందుకంటే నా తల్లి మమకారం గొప్పదయ్యా. తల్లి మమకారం ఉందో ప్రపంచంలో ఏది రాదు. ఏమి తీపి అంటే కడుపు తీపి గొప్ప సార్. ప్రపంచంలో ఏమి తీపి అంటే కడుపు తీపి చాలా గొప్పదయ్యా. చాలా తక్కువ మంది ఉంటారండి నన్ను అర్థం చేసుకునే వాళ్ళు, చాలా తక్కువ మంది. ఏదో పిచ్చోడు ఏదో డైలాగ్ కొడతాను 4 రూపాయల కోసం అనుకుంటారు, కానీ నా మనస్తత్వం నా వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు మాత్రం అట్లా అనుకోరు. నేను ఒక్కరిని బతకడానికి నాకు లేదు. మనిషికి 1 రూపాయి ఇచ్చినా కూడా 4 కోట్ల జనాలు 4 కోట్ల రూపాయలు జమ చేశారు, మనిషికి 1 రూపాయి. ఇట్లా సంపాదించాలంటే ఎంతో సంపాదిస్తారు. నాకు డబ్బు మీద ఆశ లేదు. నాకు ఒక డాక్టర్ గారు ఎంకరేజ్ చేసిండు, అతనికి జీవితాంతం నేను రూపాయలు. అది ఓకే. నేను అనేది ఏంటంటే నీకు సజెషన్ ఇస్తా దాదా, నువ్వు మంచిగా అంటే ఇప్పుడు నువ్వు ఫేమస్ అయినావు, డైలాగ్ కొట్టినావు, నీ వల్ల మస్తు మంది టైంపాస్ చేస్తుర్రు, మస్తు మంది ఎంజాయ్ చేస్తారు, నీ మీద సాంగ్ కూడా రిమిక్స్ లాగా పెట్టేసిర్రు, ఇన్ని చేసిర్రు కదా. సో నేను ఇప్పుడు ఇప్పటి నుంచి నీకు సలహా ఇస్తా, నువ్వు మంచి మాటలు నీ దగ్గర ఉన్నాయి, నువ్వు దాచిపెట్టుకుంటాను. ఇప్పుడు తల్లి గురించి చెప్పినావు, నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత తల్లి గురించి చెప్తావని. ఓకే,
నీలో కూడా ఎమోషనల్ ఉన్నది. నేనేదో నిజంగా చెప్పాలంటే నిన్ను చూసినప్పుడు ఏంది నే నార్మల్గా ఏదో రోడ్డు మీద తిరుగుతుంటాడేమో పిచ్చోడిగా మాట్లాడుతుంటాడు అనుకున్నా, కానీ నీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉన్నది, నీ దగ్గర ఒక మంచితనం కూడా ఉన్నది, మంచి నాలెడ్జ్ ఉన్నది, నీకు తెలిసి తెలియక కొన్ని మాటలు అంటున్నావు, అది మానేయాలని ఇప్పుడు నీకు డాక్టర్ ఎట్లా సలహా చెప్పిండో నేను నీ మనవడిగా చెప్తానా, అది నేను ఒకటి చెప్తున్నా. కొంచెం మనం ఏంటంటే బయట 10 మంది చూస్తామంటారు, ఒక్కసారి మంచిగా ఉంటుంది, రెండోసారి మంచిగా ఉంటుంది, మూడోసారి మంచిగా ఉంటుంది, 10 సార్లు మంచిగా ఉంటుంది. అంటే ఎంజాయ్ చేసిన వాళ్ళు చేస్తారు, పుక్కడికి ఎంజాయ్ చేస్తారు, నువ్వు 100 చెప్పినా నువ్వు బయట వాళ్ళని తిట్టినా వీళ్ళు వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారు, కానీ అన్నికి ఎఫెక్ట్ పడదు. కానీ నీ దగ్గర నువ్వు మంచి మాటలు చెప్తావు చూడు, దానికి కూడా కింద కమెంట్లు ఏమవుతున్నాయి తెలుసా, మంచి మాటలు చెప్పినప్పుడు నిన్ను పొగుడుతారు, అరే తాతకు మంచి తెలుసురా భయ్, తాతకు బరాబర్ చెప్పిండు తాత అది అని చెప్పేసి కూడా కొన్ని కమెంట్లు వస్తాయి. సో కొంచెం ఇప్పుడు నువ్వు అయితే తల్లి గురించి చెప్పినావు, ఇట్లాంటివి నువ్వు ఇంకా నీ దగ్గర చాలా దాచి ఉన్నాయి నాకు అర్థమైంది. సో నువ్వు కూడా ఏడుస్తావు, నీకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పి నాకు ఈరోజు అర్థమైంది. నాకు తెలిసి నువ్వు ఎక్కడ ఏడవలేదు అనుకుంటుంది, ఇట్లా తల్లి గురించి చెప్పినప్పుడు మాత్రమే ఏడిచినావు. సో నీకు నన్ను కూడా ఎక్కిరిచ్చిడు తాత, నన్ను ఈడేంది ఈడు మొగోడు ప్రెగ్నెంట్ అయింది ఇంకా తల్లి గురించి, ఈడు మొగోడు ప్రెగ్నెంట్ తీసుకొని చూపెట్టుడు ఏంది అని వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? అంతే, మనతో మనం నడుస్తూనే ఉండాలి, మన గమ్యం వరకు లక్ష్యం అంతే నా ఆలోచన. నేను ఎవరికి భయపడే సార్, ఒక కుక్క కాదు 100 కుక్కలు వెనక రాదు భయపడు సార్. నా ధైర్యం అటువంటి ఒక్కడొచ్చిండనుకో నా 2 చేతులు, 4 నా మీద ఎగబడ్డారనుకో ఇంట్లో 2 రౌతులు 2 ముళ్ళు కొడితే కంతలు వలగాలి, సమస్య లేదు. అంతే అడుగు ఎన్నికేసేది లేదు, ఈ పుజించి పారిపోయేది లేదు, ఇంటికి పోయి కొడతా అయ్యా, మర్చిపోయి ముసలోడే కదా అని ఎవడన్నా అరే అన్నాడు అనుకో ఇంటికి పోయి కొడతా, అది కూడా వాళ్ళ అమ్మ భయపడాలి కన్నీ బుట్టినరావు ఇట్లా కొడతా. ఇద్దరిని కొట్టినా సార్, ఒకటి వరంగల్ ఒకటి ఎర్రగడ్డ రైతు బజార్లో బండి పెట్టిండు, కొట్టినావు బండి తీసుకొచ్చి రెండుకాలను నడుమ పెట్టింది. అరే ఏంద్ర బాబు అంటే దగ్గురా ముసుకోవడానికి భయంకర చూద్దాం తిరుగుతా పోవాలి. లేరా లే, నీ అక్క చెల్లి ఏమన్నా పుషోవతి ఇంటికాడ రెడీ ఉన్నా అడ్డే పా చేసుకుంటా అని బంగబెట్టి కుదితే నీ తల్లి మోకాలతో ఇదంతా పలిగింది. అరే అరే సత్తారా సత్తారా అని అక్రమ్ బాయ్ సైకిల్ స్టాండ్ ఓనర్ ఆయన అమలు లాంగర్ వచ్చిన అనామత ఎత్తుకపోయింది అంటారు. నా ముస్లాం జోలికి వెళ్ళిపోయినా రైతు బజార్ తుమ్మ మర్చిపోతా లగ్గి వరకు వెళ్ళిపోయి కంచె ఫేడు ఫేడు కొట్టేలా కొట్టింది వానికి మొత్తం రక్తం కాడతారు. అది సార్ నా కెపాసిటీ, దట్ ఈస్ ద కెపాసిటీ. సో ఈ సినిమా గురించి ఈ సినిమా గురించి ఏమైనా చెప్పాలనుకుంటారా? నేను ఇది తీయడంలో ఏమైనా తప్పుందా? లేదు, ఎందుకు తెలుసా, అది ఎవరైనా సరే 18 ఏళ్ళు కానీ 12 ఏళ్ళు కానీ 50 ఏళ్ళు కానీ దేవుడు ఎప్పుడూ గర్భవిస్తాడు, ఆ అదృష్టం అందరికీ రాదు, ఒక్కొక్కసారి అందరికి పట్టేది ఆ దరిద్రం వాళ్ళు ఎన్నుకుంటారు. అయితే ఈ తల్లి అన్నది ఉన్న చూసి ఆ గొప్పతనాన్ని నేను చూపించిన అమ్మ అనే అర్థానికి ఈ అబ్బాయి సోహెల్ గారు చాలా గొప్పగా చూపించాడు. దయచేసి 18 థియేటర్లలో రిలీజ్ అవుతుంది, దాన్ని ఎంకరేజ్ చేసి ఈ పిక్చర్ని సక్సెస్ చేయండి. ఎందుకంటే ఈ యాక్టింగ్ చేసేవాడు చాలా కష్టం, చాలా కష్టం. సినిమా ఫైటింగ్ చేయొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, మంచి సినిమా తీయొచ్చు, స్టోరీ పెట్టి సినిమా కానీ ఒక అమర్ధనాన్ని చూపించడం, ఇలాంటి యాక్టింగ్ చేయాలంటే చూసే వాళ్ళకు కూడా హేళన చేస్తారు ఇటువంటి వాళ్ళని. కానీ తను అదేది పట్టించుకోలేదు, నాలాగా ఏది పట్టించుకోలేదు. దిస్ ఈస్ ద గ్రేట్ పిక్చర్ సక్సెస్ఫుల్ యూ బికాస్ ఐఎమ్ ఎంకరేజ్. 18th ఏ థియేటర్లో పేపర్ చదువుతా రోజు నేను ఆంధ్రజ్యోతి పేపర్, హైదరాబాద్ కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ థియేటర్ ముంగట నేను ఉంటా సార్. ఉంటావా? రిలీజ్ రోడ్ మాతో సినిమా చూస్తాను పక్కా, చూసుడే పక్కా పక్కా. ఫోన్ చేస్తా, ఫోన్ నెంబర్ మా అబ్బాయికి వండి వస్తా, ఇద్దరం కలిసి పిక్చర్ చూస్తాం, పిక్చర్ ఎట్లా సక్సెస్ కాదో నేను చూస్తా. అంతే, అది నా ప్రామిస్. ఏయ్ ఈ ముసలోడు ఎవరికి మాట ఇయ్యాడు సార్? అంతేరా, మాట ఇచ్చిండో వెనకకు జరిగేది లేదు, తుఫాన్ రాని పిడుగులు పడదు, సినిమా ఇటు కొట్టడే అంటావు. 100 డేస్ పక్కా పక్కా. అది నేను పబ్లిసిటీ చేస్తానండి. అంతేనా? కాకపోతే ఆంధ్రజ్యోతి పేపర్ ఎడిటర్ని పిలిచి నేను పబ్లిసిటీ చేస్తా. అరే థ్యాంక్ యూ రాధాకృష్ణ, వేములపల్లి రాధాకృష్ణ ఉన్నాడా అతన్ని పిలిపించుకొని ఇంటర్వ్యూ ఇస్తా. అరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను ఇప్పుడు సంధ్యా సుదర్శన్ ఓడియం ఏది క్రాస్ రోడ్ ఆర్టీసీ క్రాస్ ఏ థియేటర్ వస్తారు?
అయ్యా అప్పుడు డిసైడ్ అవుతుంది ఇప్పుడు సంధ్యానా లేకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఏదో థియేటర్లు అయితే పడుతుంది. కానీ నీకు ప్రీమియర్ చూపెడదాం అనుకుంటానా నేను, ప్రీమియర్ ప్రీమియర్ షో చూపెడదాం అనుకుంటానా, మల్టీప్లెక్స్ లో చూపెడతా నీకు. మేము ఇద్దరం కలిసి వస్తాం, తర్వాత ఇంకిద్దరు పిల్లలు వస్తాం, నాలుగు టికెట్లు రెడీ చేసి పెట్టేస్తా. నేను సోమవారం ఫోన్ చేస్తా, ఏ షో రావాలి ఏ టైం రావాలి, వచ్చేస్తా. ఎందుకు సార్ పిక్చర్ ఫ్లాప్ అవడానికి ఛాన్సే లేదు, నా ప్రామిస్. అంతే అంతే, ఎంత కష్టపడాలనో అంత కష్టపడతా. ఆ తర్వాత మీరేమంటారు, అరే ముసలోడు మాట ఇచ్చినందుకు అడుగు అడుగునా టచ్ అవుతా అంటారా బాబు అంటారు. ప్రతి చోట ప్రతి ప్లాన్కి చెప్తా, ఒకడిదే డిష్యూన్ డిష్యూన్ చూసినావు, జానుడు పెట్టాడు బట్టలు పెట్టుకొని డిష్యూన్ డిష్యూన్ చూసినావు డ్యాన్సులు, ఈ యాక్టింగ్ చేయాలంటే ఎంత కష్టపడాలి తెలుసారా, ఎక్కడిచ్చిళ్ళు ఏడ్చిళ్ళు ఏచి ఎవరు మగనివేనారా అన్నారు ఆ అబ్బాయిని. ఈజ్ ద గ్రేట్ పిక్చర్ సి చిగ్గు కన్నట్టు అసలు. అంతే, ఆగస్టు 18వ తారీఖు థియేటర్లలో రిలీజ్ అవుతుంది. దయచేసి ఆ పిక్చర్ని చూసి ఆ పిక్చర్ తీసిన హీరో గారిని ఎంకరేజ్ చేయండి. మీ మీద నమ్మకంతో ఎంతో కష్టపడి ఇలాంటి పిక్చర్ ఎన్నడు చూడలేదండి ఎవరు, నా 62 ఏళ్ల వయసులో ఎన్నడు ఇటువంటి పిక్చర్ చూడలేదు, నేను కూడా చూస్తా. దయచేసి ఎంకరేజ్ చేయండి జనాలారా. మిస్టర్ ప్రెగ్నెంట్, దట్ ఈస్ ద కెపాసిటీ మిస్టర్ ప్రెగ్నెంట్, రిలీజ్ డేట్ ఇస్ ఆగస్ట్ 18 ఇన్ ద థియేటర్స్, ప్లీజ్ ఎంకరేజ్ దిస్ బాయ్. Thank you.